వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక మంచి విషయం తెలుసుకుందాము. అదేంటంటే పాలు ఎందుకు పెరుగుతాయి, అసలు సైన్స్ పరంగా పాలు ఎందుకు పెరుగుతాయి. మామూలుగా మనం అంటుంటాము, ఏముంది డేట్ ఇదైపోతే పాలు విరిగిపోతాయి కదా అని. అసలు ఎందుకు విరుగుతాయి, సైన్స్ పరంగా ఏమేమి పదార్థాలు ఉండడం వల్ల విరిగిపోతాయి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము. వీడియో చూసే ముందు నాదొక చిన్న మన్నపం, ఇది నా రిక్వెస్ట్, స్కిప్ చేయొద్దు. అదేంటంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ఛానల్ ఐకాన్ మీద కానీ లేకపోతే నా ఛానల్ నేమ్ మీద కానీ క్లిక్ చేస్తే హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని మీకు కనిపిస్తుంది. ప్లేలిస్ట్లో మీరు ఒకసారి నేను ఏమేమి కీవర్డ్స్ చేశాను అనేది చూసి ఆ కీవర్డ్స్లో మీరు తమ్నైల్స్ చూడండి. అప్పుడు మీకు ఆ వీడియోస్ ఉపయోగపడతాయా లేదా అని తెలుస్తుంది. ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా విషయం గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక మనం వీడియో చూసేద్దాము. ఇందులో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, నీరు, తీపినిచ్చే లాక్టోజ్ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ప్రోటీన్లనే కేఫిన్ అని అంటారు. వీటి వల్లే పాలు తెల్లగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు పాలల్లో ఉండే నీటిలో కరగవు. ఇవి చిన్న చిన్న కణాలుగా విస్తరించి ఆ పాలల్లో వేలాడుతూ ఉంటాయి. ఈ కణాల పరిణామం చాలా తక్కువగా ఉండటం వల్ల పాలల్లో కిందికి దిగవు. ఇలా కణాలు వేలాడే స్థితిని కొలాయిడల్ స్థితి అంటారు. పాలను కొంతసేపు కదపకుండా ఉంచితే కొవ్వు కణాలు పాల ద్రవం కన్నా తేలికగా ఉండడం వల్ల పాలల్లో పైకి లేచి ఒకదానికొకటి అతుక్కొని త్వరలా ఏర్పడతాయి. పాలు పితికిన తర్వాత గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువసేపు నిల్వ ఉంచితే అందులోని సూక్ష్మజీవులు ప్రవేశించి అత్యంత వేగంగా అభివృద్ధి చెంది లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి చేస్తాయి. అందుకే పులుపు వాసన వస్తాయి. పాలల్లో కేసిన్ కణాల మీద కొద్దిగా ధన విద్యుద్వేశం ఉంటుంది. ఈ కణాలన్నిటి మీద ధన విద్యుద్వేశం ఉండడం వల్ల అవి పరస్పరం వికర్షించుకొని దూరంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో పాలకు ఆమ్లం లేదా చింతపండు పదార్థం తగిలితే ఈ ధన విద్యుద్వేశం తటస్థ స్థితికి వచ్చి కణాలన్నీ దగ్గరై ఒక ముద్దలా తయారైపోతాయి. ఈ ముద్ద బరువుగా ఉండటం వల్ల పాలల్లో కిందికి దిగిపోతుంది. పైన నీళ్ళ వంటి ద్రవం మిగులుతుంది. దీన్నే పాల విరగడం అంటారు. మరి పాలు ఎలా పెరుగుతాయి, సైన్స్ పరంగా ఎలా ఉంటాయనే తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.